रघुनंदन పట్నాలు వేసుకుంటా బోనాలు తీసుకుంటా చట్ట చదాకుండా
గతనాటి వివరాలు మరి ఎత్తగల్లయి ఓ పెద్దలారా. అయ్యా పెద్దలకు నమస్కారం, పిల్లలకు డబల్ నమస్కారం. ఎందుకో డబల్ నమస్కారం? మరి ఎందుకంటే ఏ జిల్లకు పోయినా, ఏ మండలానికి పోయినా, ఏ గ్రామానికి మనం పోయినా పెద్దలకు ఒక నమస్కారం చేసి మరి పిల్లలకు డబల్ నమస్కారం చేయండి. మనకు ఆనందం అనిపేది కాబట్టి అందుకే పిల్లలకు డబల్ నమస్కారం. అయ్యా మరి ఒక ఐదు మల్ల పూల కథ, మరి ఈ కథ స్టార్ట్ అవుతున్నది. హరి హరి హరి. మొదటి భాగము మరి స్టార్ట్ అవుతున్నది. ఐదు మల్ల పూల కథ చేయాలి. ఎండి కొండవో కొండి కొండ రామారామా
కన్నపుడుగా బంగాళకు నుండి శత్రు కన్న లోకము లోపల ఎలుగు ఎన్ని మేమో దొరికినా నటరాజనమే ఎవరికి దొరకబోదు. శంకర్ని భక్తులు భూలోక భక్తము లోపల అనేకులు మానుభావులు. మరి ఇక్కడ నీకు దగ్గర తోకదారి పట్టము తొంభై ఆవడుంది దావదావ పట్టము దాగంటలు మోగుతున్నది. హాగో పొద్దుత పట్టము పునరంగడుంది మాబూత పట్టం మరణంగడు ఉన్నది. కానీ ఎవరాల చూడండి ఆ తల్లి కృష్ణనీలకు లేకలేక మొక్కంగా మొక్కంగా కోడొక్క దేవుడికి మొక్కి నూటొక్క రథాలు ఎయ్యంగా ఒకనాడు దినం అందులో లోకాల శంకరుడు మెచ్చి నాలుగు కొడుకునిచ్చిండు. ఆ కొడుకు పేరే బాలగిరి మహారాజు నా తల్లారా. కొడుకు ఉంటంగానే ఆ కన్న తల్లి పువ్వులు పెట్టి సాధింది కన్న కొడుకును ఎదురు వచ్చి నడిపించుకొని ఆ కన్న కొడుకును హాగో మొక్కంగా మొక్కంగా ఒక కొడుకు పుట్టినారు చెప్పి అన్నారు ముందు కొడుకును పెంచింది. నా కొడుకు రాజుల గల్లడు కులంలో అవలు పుట్టాడు నా కొడుకు ఎన్నాడు మన కన్ని పని నేర్చుకోవాలని. హాగో నా కొడుకు చదువు సత్యం విద్య బుద్ధి జ్ఞానం నేర్చుకోవాలని చెప్పి ఆ కన్న తల్లి కృష్ణనీల కొడుకును గురుకుల పాఠశాల లోపలేసింది. కరి కన్న కొడుకు తెలివంతును బుద్ధివంతును అవలాల గురుకుల పాఠశాల లోపల హాగో ఎన్నాడు వాళ్ళ యొక్క పిలగాడు వెళ్ళాడు గురువు ఒక రెండు రెండు అంటున్నాడు. హాగో నాలుగు వేదాలు పద్దెనిమిది పురాణాలు భారతం భాగవతం ఉష్ణుద్ధం బాక్సాదు బల్లంసాదు కత్తసాం కరడసాం నేర్చిండు. అన్ని విద్యలు నా పిల్లగాడు ఎప్పుడు మారతేరను ఇంత కొడుకు ఆ యొక్క పిల్లగాడు బాలగిరి పద్దెనిమిది ఏళ్ళ యువకుడు అయిండు. హాగో ఇంటికి అత్తుండు పోతుండు ఒకనాడు దినవంతుడు ఐదుగురు సోదరుగాళ్ళ ఎంబడి పెట్టుకొని నా కన్న తల్లి కుష్ఠనీల దగ్గరికి పోయి కడిపిండ పోంచేసి మళ్ళొచ్చి చదువుకుంటున్నా అని చెప్పి అన్నాడు సోపదిగాళ్ళు అనుకోని బాలుడు బాలగేరి. హాగో తల్లి వేడికి ఎట్లా అత్తుండయ్యా ఓ పెద్దరారా
గణపతి గల్ల ఎంబడ పెట్టుకొని లోకిళ్ళకి ఎప్పుడు ఎత్తుందో హాగం అచ్చతో లోపల బాలునికి ఏమైనా ఉంటది ఒక దిక్కు ఎర్రన ఒక దిక్కు నల్లన ఒక గురి దొరికిందయ్యా ఓ పెద్దలారా గురి తీసుకుంటూ బాలకి చేతులు పట్టుకున్నాడు గురి ఎంత మంచిగున్నది దీని ఒక్క ఎల్నాడు వారి యొక్క ముక్కు దుత్తుడు ఎంతో నల్లగున్నది గురి ఎందుతుండ ఎంతో ఎర్రంగున్నది మనసులు ఏమనుకున్నాడు ఒకవేళ నేను పెళ్ళాడితే ఈ గురి ఎట్లా ఉందో ఎర్రగా ఒక పిల్లగట్టు ఉండాలి గురి ముక్కు ఎంత నల్లగుందో ఆ పిల్ల తలకుళ్ళు గట్టు నల్లగుండాలి అది మనసులో పెట్టుకొని ఇంకో రెండు అడుగులు వేసే వారి కల్లా ఐదు మల్లె పువ్వులు హాగో బాలగిరి కంట పడుతున్నాయ్యావో పెద్దలారా ఐదు మల్లె పువ్వులు పట్టుకున్నాడే ఆవిడ చేతులు వేసుకొని బాలగిరి సంబరపడుతుంటూ సంతోషపడుతున్నాడు ఎంటొచ్చిన పిలగాళ్ళు ఏమన్నారు ఓ బాలగిరి నీ అన్న నువ్వే నువ్వు సంబరపడుతున్నావు ఎందుకొరకు అని అడిగినరు తమ్ములారా సోపది గల్లారా నాకు ఒక దిక్కు ఎర్ర ఒక దిక్కు నల్ల గురి దొరికింది ఐదు మల్లె పూలు దొరికినాయి నేను పెళ్ళి ఆడపిల్ల ఐదు మల్లె పూలెత్తు పిల్లు ఉండాలి గురి లెక్క ఎర్ర ఉండాలి గురి లెక్క ఇంటికి నల్లగుండాలి ఐతరుని పెళ్లి ఆడతా లేకపోతే బ్రహ్మచారి ఉంటారు శబ్దం ఎత్తుండు సోమతి గల్లతోటి నా తల్లి బేడికి పోయి కడిపిండి అన్నం తింటా అని చెప్పి గురిని పట్టుకున్నాడు ఆ యొక్క ఐదు మల్లె పూలు పట్టుకొని ఆ బాలుడు బాలగిరి తల్లున్నా బేడికి రా బాలుడు బాలగిరి మా దోస్తులు నాకరిక నీకెందుకు చెప్తామే కొడక అలాగే ఇక్కడ పందికి లేదు నీకు పని సక్కి లేదు అంటే నన్ను అనగానే వాళ్ళ జోలుకు ఒక మళ్ళీ తాపన సోపుతు వాళ్ళు పడితే నువ్వు పడుతాం కదా అగో మళ్ళీ కట్టి అంటది కొడక బాలగీరు రాజా నా కొడకరా కొడక రోదా కొడక నా కన్న కొడక నీ ముఖం ఎంత ముద్దుకుందిరా కందిగల్ల ముఖం నా కొడక కడిగిన శృంగారు కడగకున్న శృంగారమేరా కర 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 పొద్దు బలు వంగ ఎవరు పుడతారు అల్ల ముఖం కాంతివంతంగా ఉంటది నా కొడక దాకా పుట్టిన తెల్ల దాకా పుట్టిన ముఖాలు మబ్బుల మబ్బుల పాడైతేరా నా కన్న కొడక నా కన్న కొడక గురుకుల పాఠశాల నుంచి నా కొడక నువ్వు ఇంటికి వచ్చిన కన్న కొడక కన్న తల్లి నా
కొడక కడుపు దొత్తుంది నా కొడక చేసుకున్న భార్య జేబులు వణుకుతుందిరా ఇప్పటికే అప్పటికైనా ఏ మగవానికైనా మూతి మీద రాగి రాగి పోసలత్తున్నాయి అంటే పట్టి పట్టి పరిసారా దాన్ని చూసుకుంటాడు రా నా కొడక అనుపంగాని గుర్తి మీద గురుచుండు నా కొడక నీకు వంటలు తయారీ ఎత్త బాలకిని రాజాని నేను దీనే భోజనం ఎట్లుండదో తెలుసునా ఎట్లుండాలరా కమ్మటి భోజనం లడ్డు జిలేబీ బాదుస సోన్పాపుడు గులాబ్ జామ్ కలాకాని కొయ్యపేడ మైసూర్పాకు బొంది చుట్టుమిట్టు శాకలతనాలలో పెరుగు పోసి నా సాగన అంగపైన నెయ్యితో బగారేసి ఆ నెయ్యితో ఆనందంగా అండితే కడిపిండ భోజించి మళ్ళా సదుకొని పోతానే అమ్మా బాలగిరి రాజా నా కొడక బాలగిరి రాజను బంగారు కుర్చీ మీద కూర్చుండరా కన్న కొడుకు అన్నది తల్లిపురంలో పొరిపిరికింది పట్టింది సిరిగిన తోమింది మామిడాకు పట్టింది మరిగిన్నె తోమింది వంట శాకాలైనా 66 గురాలమ్మ ఢిల్లీ కావసారి అల్లమూల పచ్చడ బాలో ఢిల్లీ కావసారి చంద్ర ఏడు కళ్ళు ఎడితే మగ వేసినట్టు కన్నత
తల్లి కామిని ఓమి వయ్యారి సప్ర సుందరిని విరా అది గొర్రె పిల్లనా మాక పిల్లనా పిల్లి పిల్లనా అది గొంగ పిల్లనా ఏ పిల్ల కోడి పిల్ల అనుకొని పోతున్నావారా పిల్లి పిల్ల నాకెందుకే మరి ఎందుకు నాలుగు రాజ్యం నాకుండా పృథులు ఏళ్ళ దేశాలు కొల్లరాజ్యం తిరిగి నాకు దగ్గర బయలు తెచ్చుకున్నాను పోతున్నా కొడకా బాలగిరి రాజా నా విరం విరం కన్న కొడుకో అన్నగారి బిడ్డ తీసుకొచ్చి కొడక నీకు ఘనంగా పెళ్లి ఎత్తు కొడక మా బాధ వద్దు కొడక మారుడు ఇరుదు కొడక అని చెప్పి ఆ తల్లి కుష్టని ఇలా ఎప్పుడు ఏడుతున్నదో కన్న కొడుకు బాలగీరో కన్న తల్లి కళ్ళ ఊసి నా తల్లికి ఏమని చెప్పాలో చెప్పకపోతే నా తల్లి ఏం బాధపడుతుంది అనుకున్నాడు ఇదో
అట్లుండాలమ్మా తరి ముక్కెచ్చుందో అటువంటి అన్నాడు వాడొక్క గురి లెక్క నల్లంగా అయ్యో పిల్ల గుర్రులు కాదే ఓ మహిళ మరి ఐదు మల్ల పూలెత్తు పిల్లైతున్నానని పెళ్ళాడతా అమ్మ కుదీరం ఐదు మల్ల పూలను ఒక్క దక్కన పెడతా ఆ పిల్లను ఒక తరాదుల పెట్టి జోగుతమ్మా ఏ స్థాసు లేకుండా రావాలి గడువంటి పిల్లైతున్న పెళ్ళాడతా హాగ లేకపోతే బ్రహ్మశారం ఉంటలే నాకత్త తల్లి సిరిగల్ల కృష్ణ నీలకు గుండెలకు గుళ్ళు అన్నదే నా తల్లురారావ్వలారా కన్న తల్లి కృష్ణ నీళ్ళతోని ఆ కన్న కొడుకు ఏమన్నాడు నా అమ్మ ఓ కన్న తల్లి ఆగో గురి ఏ రీతిగున్నదో ఎర్ర ఉండాలే గుణే పొరములకు ఎంత నల్లగున్నదో తుమ్మది కురుడు నల్లగుండాలని ఎప్పుడు అన్నాడో ఆ కన్న తల్లి కృష్ణ నీలా ఎవ్వలారో తల్లి కృష్ణ నీలా అయ్యో నా కొడుకు 10 మంది కొడుకులు లేరు 10 మంది బిడ్డలు లేరు లేక 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 నాకు గారం కొడుకున్నాడు అయ్యో నా కొడుకు దక్కుంటే పోతామని చెప్పి ఆ తల్లి కుస్తునీల కాకి శోకం పెట్టి కలకల కలకల ఏడుతున్నది అదే సమయంలో
ఆగో కన్న తండ్రి ఎమగిరి రావు జాగంట కొట్టి కచ్చీరు బంధు పెట్టిండు రే ప్రతల్లారా ఆగో కొడుక నేరచ్చాక రాజ్యం బయలం రా నా భార్య నా గురించి ఎంతేరు సుత్తుందో ఇంటికొయి కడిపిండ భోంచేసి వస్తారా ఆగో వెనక దాడలు అవ్వ భర్తలు వచ్చినాక ఎన్నడు భార్యలు భోంచే పోదురట ఇప్పుడు కొంతమంది పులగండి ఆడలు మొగడు అత్యంది సెట్టలు అని మొగడు రాకముందే మూడు సొల్ల బియ్యం పెట్టుకుంటారు మూరుక్కుంటాం ఎంగుతారు మళ్ళీ ఎరగంటే పోకుంటారే కొంతమంది తల్లు నా భార్య కసంటది కాదు నా గురించి ఎంతేరు సుత్తుందో పొయ్యత్త భోంచేసి వత్త ఎవగిరి రాదు అనుమానం వచ్చింది నా భార్య మీద నాకు ఎంతో ప్రేమ ఉన్నది కానీ నా భార్య కృష్ణీయులకు నా మీద ప్రేమ ఉందో లేదో నాకు తెలియాలి నా భార్య తను పెడి తను పెడి తానం చేసి చెమ్ముతో ఉత్కారు పట్టుకొని నా బయటికి వచ్చి కాళ్ళు కడిగి పైసలు కొన్ని మిగిలిన ఉత్కారు మీద ఉంచుకొని నా దానిలోనికి రావాలి అంటే ఇంట్లోకోత లేకపోతే నా గర్ది పట్టి గండి పిల్ల ఆగ మారిందా అని అక్కడ లేవటడు యమగిరి రాజు సిరిగల్ల కన్న మా తల్లి అమ్మా భరతచ్చర అక్కడ కళ్ళ చూసింది గా కృష్ణలీలాడోడయ్యా కన్న తల్లి కృష్ణలీలా నా భరత వచ్చిండమ్మా అక్కడ దర్వాజల్ని నిలబడ్డాని పండల్ల కోయింది తడబిడ తడబేడ స్నానం చేసింది తడవత్రం ఎత్తుకున్నది పొడవత్రం కట్టుకున్నది పడు సీర మండల పోయి కట్టి గుజిన వందరైకే గుంజుముడి పెట్టింది పెదరుగాయ బొబ్బలు పెనిండ సొమ్ములు నువ్వుగాయ బొబ్బలు నుంటొక్క సొమ్ము అన్ని సొమ్ములు పెట్టింది అద్దవల శుద్ధ సారి పేరు మెడలేసుకున్నది ఆగో దూసి ముడిచి కొప్పు పెట్టుకున్నది కొప్పు లోపల సిరిమల్ల పెట్టుకున్నది అని చెమ్ముతో అనుమతికలు చేతులని వెళ్ళి అత్తరపు కాకులాల జాతి జబ్బాయి పన్నీరు సుతంగా పరవల మట్టుకొని పడుతున్న వేటికి ఎట్లా పోతున్నది ఆ కృష్ణీరా చూడు ఆ సామి రంగ పట్టుకొని పడుతున్న వేటికి ఉన్నావా ఉన్నావా నిండు ఉన్నావా నాకు వల్లేలా నా రెండు వల్లేలా Yeah.
అది బొంబాయి దగ్గర ఉంది భీమండి. మరి నేను ఇక్కడ ఉన్నానా? నాదా ప్రాణేశ్వర సగ్గిమని. ఓ నాదా నీకన్నా ఎక్కువ నాదా నాకు ఎవరున్నారు? నాదా నాకన్నా ఎక్కువ నాదా నీకు ఎవరున్నారయ్యా? ఈ ఊరు మొత్తం మరి ఈ ఊరు ఎవరు వందించారు? పిచ్చిదారా తెల్లారు దాకా మనం ఏ ఊళ్ళు ఉంటావో ఆ ఊరంతా మనదే బామా. నాదా ప్రాణేశ్వర ఓ నాదా నీకన్నా ఎక్కువ నాదా నాకెవరు లేరు? నా ఉల్లి పుత్రదంట నా ఊపిది పట్ట నా తల వీధి వెళ్ళగా నా జీవితేశ్వరుడా నా మనవరుడా నా నెత్తిరాక నే వంచగాడా నా చిరంజీవి నా నాగార్జున నా బాలకృష్ణ నా పవన కళ్యాణు నా బ్రహ్మను నా బ్రహ్మానందం నా సునీలు నా వేణు మాధవు ఓ నాదాలు మొన కొట్లాడనాదాయ్యాదా తెల్లందాకు కొట్లాడనాదా పొద్దంతా కూడా ఉండాలన్నాదా పొద్దంతా కొట్లాడనాదా తెల్లందాకు కూడా ఉండాలయ్యా సంసారం అంటనాదా నువ్వు ఎల్ల తుకుమనాదా వెయ్యెల్ల పంటనయ్యా కృష్ణ నీలా నాదా ప్రాణేశ్వర ఇరవై కోరుకో
రాందుకు భార్య వై రాణి వై క్రిస్టలీల ఎప్పుడు నీ దగ్గర రాంగ బామా నువ్వు సంబరపడుకుంటున్నావు ఎదురు గచ్చినావు నువ్వు ముఖం అంతా వెళ్ళను కలకాంతి కొట్టేది బామా ఇలా ముఖం మాడుచుకున్నావు ఏడుచుకున్నావు నా దగ్గరకు వచ్చినావు బావా నిన్ను పాలల్లు బావాళ్ళు సేన వాళ్ళు సరగ వాళ్ళు బావా నిన్న ఎవరిని ఏమన్నా అన్నారా బామా ఇళ్ళని ముఖం చూస్తుంటే నాకు ఏటో అనిపిస్తున్నది నీకు వచ్చిన బాధలు ఏమిటి ఎందుకు బాధపడుతున్నవే ఓ కృష్ణ తుమ్మది కురులుండాలన్నట పిల్లై కర్రగా కొన ముక్కెత్తున్నదో నల్లగా కురులుండాలన్నట ఐదు మల్లె పువ్వులు తీసుకొచ్చి త్రాసులు పెట్టి ఓ త్రాసులో బాలను పెడితే అయ్యో బాలను తొక్కట్ల ఐదు మల్లె పూలు తొక్కట్ల పెడితే ఐదు మల్లె పూలెత్తు బాలుండాలన్నట కొడక అటువంటి బాల కొడక దొరకదాని నా యొక్క కన్న కొడుకు తోడి వలికిరణయ్యా హాగో అందుకే అంటారమ్మా కన్న తండ్రి ఎంత సనం ఉన్నగా ఎన్నాడు వాళ్ళకు కొడుకు ఏ ముచ్చడు ఉన్నా యొక్క తండ్రితో ఎప్పుడు తల్లితో చెప్పుకుంటాడు బిడ్డకు ఏ బాధ ఉన్నా తల్లితో చెప్తు గానీ ఏ ముచ్చడున్న తల్లితో చెప్పరు తండ్రితో ఎన్నాడు వాళ్ళ యొక్క అన్నాడు వాళ్ళ యొక్క దుష్ట నీళ్ళు ఎప్పుడు చెప్పాను హా యొక్క రాదు హాగో యమగిరి రాదు గురు
అటువంటి పిల్లలు ఎదుర కొడుక అంటే తండ్రి ఎవరు ఉన్నదో అని అన్నాడు కొడుకుంటున్నాడు లేదు అంటే ఉన్నది అని కొడుకు ఎప్పుడు అన్నాడు నా కొడుక బాలగిరి ఐదు మెల్ల పూలెత్తు కొడగాను పిల్ల ఎప్పుడు తీసుకొస్తావని ఎప్పుడు అన్నవో హాగో నా కొడుక ఒకవేళ ఐదు మెల్ల పూలెత్తు పిల్లలు లేకపోతే నా కొడుక సిలికల చివరత్త ఘట్టంగా వద్దు వాను వద్దు వీరిని కొడక వద్దు వీరు నిన్ను మండబెట్టి ఆగొడ్డాలు కత్తి చేత పట్టి కరకర కరకర గొంతులు కోసి నీ రక్తాన్ని సర్వల బట్టి పట్ట మీద బలరో బలి పొలరో పొలను సల్లుతా ఆగో నా కొడుక అటువంటి నీ యొక్క తరగా తెచ్చి కొడక అన్నాడు వారి యొక్క జైలు చెండ కడతా హరవారు కల నాయన మరి పిల్లని తెత్తే నువ్వు నాకేమిత్తవే అని చెప్పి కొడుకు ఎప్పుడు అడిగను ఒక్కవేళ ఎటువంటి పిల్లని తెత్తే పన్నెండు సంవత్సరాలు కొడక నీ కింద నేను సుంకర్తాను చేస్తారా నీ తల్లి కృష్ణనీల పన్నెండు సంవత్సరాలు నీ కింద దాస్తాన చేస్తాను అంటున్నాడు ఆ కన్న తండ్రి చెరుతు కట్టిందమ్మా చెట్టు కాటి పెట్టంగానే కన్న కొడుకు బాలగిరికి పల్లెకేనా కన తల్లిదండ్రి కన్ను మొక్కిపోతే మన్ను ముడితే బంగారం అవుతుందట ఎలకడ కొడుకు ఏ ఊరికి వేనా దుబాయ్ వేనా మస్కట్ వేనా బొంబాయి వేనా తల్లి కాళ్ళు తల్లిదండ్రి కన్ను మొక్కిపోతే మన్ను ముడితే బంగారం అయిందట ఇప్పటి ఉంటారు కొంతమంది కొడుకులు వెళ్ళినాడు వాళ్ళకు మా కొడుకు దుబాయ్ పోతున్నావు అంటే ఆగో తల్లిదండ్రులు ఉంటారు ఏడుచుకుంటున్నా ఎంబడతారు ఆగో అక్కయ్య ఉంటే అయ్యో నాన్న గడువుతుండు నాన్న ఎట్లుంటుందో నాన్న పాలు ఎట్లుంటుందో నాన్న చల్లగా అని చెప్పి అక్కయ్యలు ఏడుచుకుంటూనే వేస్తారు ఆగో బస్టులకు వచ్చినాక మా తల్లిదండ్రి ముఖం చూడు వెళ్ళడు అక్కయ్యలని ముఖం చూడు బావల ముఖం చూడు తల్లిదండ్రి ముఖం చూడు ఆగో ఎప్పుడు వాడొక్క బందుకు వెళ్ళడు పిల్ల ముఖం చూస్తాడు ఆగో అన్నాడు బందుకు బస్టులు తీసుకుపోగా తల్లిదండ్రులు అనుకుంటారు నా కొడుకు ఏం చెప్పిపోతున్నా చెప్పి తల్లిదండ్రులు అనుకుంటారు ఆగో అబ్బా అటువంటి నాడు పిల్లని బంధు తీసుకొని గదో పట్టుకొని పిల్లలకు దండం పెట్టి ఆగో బస్ ఎక్కిపోతున్నారా ఇప్పటికో అందరు కొడుకులు కుస్తనీలకు దండం పెట్టిండు తండ్రికి దండం పెట్టిండు అమ్మ నేను పోతున్నా కానీ కుస్తనీల కన్న కొడుకు ఆగురు అని చెప్పింది ఎన్నాడు వాళ్ళ గుర్రాల సోపులకై తండ్రి ఎక్కడ పుల్ల గుర్రం తీసుకొచ్చి ముంగడలు ఏవెట్టింది అడ్డడాన్ని వారాలు తెచ్చింది కొడక నీకు మాకులు అయిన కడ కొడక మీరు ఎన్నాడు వాళ్ళ కమ్ముకో తిన్నరని చెప్పి అన్నాడు వాళ్ళకు అడ్డడాన్ని వారాలు మూట కట్టింది కొడక నువ్వేన కాడ పాలను వస్తాం కింద కాడు కొడక నీ వస్తాం మీది కాడు కొడక అని చెప్పి దీవించి ఎప్పుడు దీవెన పెట్టను అమ్మా నీ యొక్క శనవాలు గట్టి అయితమ్మా నీ జీవనం మంచిదైతమ్మా నేను నేను పోయి నేనత్తనని చెప్పి తల్లికి దండం పెట్టిండు గుర్రం మీద కూకుండి బాలుడు బాలగిరి అవి ఎట్లా పోతున్నాడు అయ్యా ఓ బెత్తలారాండి వాడు బాలుడు
పూల కథ స్టార్ట్ అవుతున్నది. ఆగో అటువంటి బాలగీరయ్యో ఆగో బాలగిరి తూర్పు కండ మేండు అక్కడ ఐదు మల్ల పూలత్తు పిల్లగనవ లేదు. ఆగో ఆడికెళ్ళి దక్షిణ కాండ మేయిండు ఆగో అక్కడికైనా ఐదు మల్ల పూలత్తు పిల్లగనవ లేదు. ఆగో ఉత్తరకాండ మేయిండు అక్కడ కూడా అటువంటి పిల్లగనవ లేదు. ఆగో తిరిగి తిరిగి బాలగిరి అయ్యా ఆట కత్తున్నాడు ఆ బాలగిరి శంకరుడు గవరీ మనోకరుడు
శంకరుడికి ఎప్పుడు మారు మంటలు మండినాయో. శంకరుడు ఇది పాల్వాని కనదా, పగవాని కనదా, సేనవాని కనదా, సరకవాని కనదా, అన్నమున్న కనదా, అనలేని కనదా, పిల్లల్ని కనదా, పిల్లలేని కనదా, కింద శివద మీద పక్షిక నీరా. ఎక్కడి భక్తుడు ఎంత దండి వాడు అని అన్నాడు. వాడు ఒక పంచంగాల కట్ట పాలనేతుల్లో కడిగి హరిచేతులు పని చేసేస్తారు. లోకాలు మచ్చలోకం, మాయలోకం, మిగలోకం, జగలోకం వెళ్ళి పన్న లోకాలు ఎప్పుడు చూశాను? చూసేవారి కల్ల శంకరునికి ఏం కనబడ్డది? యమగిరి పట్టం అనే పట్టము, యమగిరి పట్టం ఏంటోడు యమగిరి మహారాజు. తన భార్య కుష్టనీల, కుష్టనీల అన్న కొడుకు బాలుడు బాలగిరి. ఒకప్పుడు ఆ తల్లికి సంతానం లేకపోతే సంతానం నేనే ఇచ్చిన ఐదు మల్ల పూలకు ఎత్తు వాళ్ళ పిల్ల కొరకు బయలుదేరింది. మరి పిల్ల ఉన్నదా లేదా అని చెప్పి లోకాల శంకరుడు ఎప్పుడైతే అరిచేతిలో మనం అంజన వేసాడు, ఏకదృష్టి పెట్టి ఎప్పుడు చూసారో శంకరుడికి ఏమైనా పడ్డది? ఉన్నది పిల్ల, కానీ ఎట్టుంది ఆ పిల్ల? ఒక్కనాడు దినవంతున గంధమధర పర్వతాలల్లా, పర్వతాలంతా రెండు గండవేరు పచ్చులు. ఆ యొక్క పర్వతాలకు అగ్గి తల్లినప్పుడు, మహిళల తల్లికి అగ్గి తల్లినప్పుడు కాలు రెక్కలు మూతులు ముట్టు కాలుపై వెళ్ళి పట్టుకుంటూ నా దగ్గరికి మొరకొచ్చినాయి. శంకరా, మేము భార్య భర్తలు, మా ప్రేమ తీరలేదు, మా యొక్క బామ మా యొక్క కృప తీరలేదు. తండ్రి మా జీవితం ఇటు గొడిచిపోయింతేనా? తండ్రి కాపాడమని చెప్పి కాళ్ళు పట్టుకునేట. మరి ఆనాడు శంకరుడు ఏమి చేసిండు? బిడ్డ మీరు కాలిపోయి, రెక్కలు కాలిపోయి, కాళ్ళు కాలిపోయి, మూతులు కాలిపోయి, బిడ్డ మీరు ముడ్డు కాలిపోయి చెప్పిన దగ్గరికి వచ్చిండ్రో, మీరు అట్టిగా రుదవద్దు. బిడ్డ రానున్న కాలం లోపల మీ పేరు పెద్ద ఉండాలి, దాపు తండ్రి ఉండాలి, మీ పేరును చెప్పుకుంటే మీ యొక్క చరిత్ర చెప్పుకుంటే ప్రజలంతా వినాలి. బిడ్డ నువ్వు ఐదు మెల్ల పూలెత్తు పిల్లవైన ఊడుదు గాక అని చెప్పి వాళ్ళొక దీవించి దీవెన పెట్టిండ్రు శంకరుడు. ఆనాడే అన్నాడు వాళ్ళ ఇద్దరు భార్య భర్తలు శరవకాడేసిన బాలగీరుడేమో అన్నాడు. వారి యొక్క సక్కని కన్న తండ్రి ఆ కిష్టని కడుపు నోపులేసిరా. మరి ఈ పిల్లని తీసుకుపోయి అన్నాడు వారి యొక్క మైభూత మహారాజు. మైమంత మహారాజు కన్న బిడ్డ వేసి వచ్చిన ఉంది ఐదు మెల్ల పూలెత్తు పిల్ల, కానీ ఇది నా వార్త నా దగ్గర లాభేమని ఉన్నదా? వారి దగ్గరకు అయ్యెత్తా అని లోకాల శంకరుడు ఏమంటున్నాడు? అయ్యా ఓ పెద్దరారా, శంకరుడు ఒక్క దంగమా వేషం కట్టుకుని పోతా. శంకరుడు రూపం కొద్ది పోతే కాళ్ళు కట్టుకుని కైలేశం అత్తను ఉంటారు అని తిరిగి బండారు చేసి దంగమయ్యా మీరు ఎప్పుడు కట్టుకున్నాడో శంకరుడు ఏమంటారు? జంగమ శివయ్యని అంటారు. ఇక నన్ను జంగమ శివయ్య అంటారు. ఎవరు ఏర్పాటు చేయాలని శంకరుడు నమ్ముకుంటా ఆ లోకం నుంచి భూలోక పట్టం ఎట్లా బయలుదేరిండు ఆ శంకరుడు? Hey,
మరి వీని ఊరు పల్లెక్కను అడుగుతా, వీడు ఎన్నాడు గురుడని గుర్తుపడతాడు నమ్ముకుంటాడా? మనసులో పెట్టుకున్నాడు కుమారా. గురుడాని గుర్తుపట్టలేదు నరుడాని నమ్ముకొని బాలగిరి మహారాజు ఏమన్నాడో తెలుసరా? ఏమిటయ్య పెద్దలారా పెద్దలారా తండ్రి యమగిరి మహారాజు, నా యొక్క కన్న తల్లి కృష్ణ నీలనయ్యా. అగో నాకు 10 మంది అటువంటి నా కన్న తల్లిదండ్రులకు లేకలేక ఏకైక కుమారుణ్ణి. 20 ఏళ్ళ కొడుకైనాక నా తల్లిదండ్రి నా యొక్క కళ్యాణం అయితే నాకు కళ్యాణం ఎక్కనన్నారు. అగో నేను ఒక గురియ పట్టుకోరివే, నా గురి ఏ రీతి ఉన్నదో పిల్ల అంత ఏడుపుండాలే. కొనముక్కు నల్లగున్నట్టు పిల్లయి తుమ్మది కురుడు నల్లగుండాలి. 5
మల్లెపూలు తీసుకొని వేనా ఈ మల్లెపూలు త్రాసులేసి ఆ త్రాసు లోపల బాలను చుండ పెట్టి ఐదు మల్లెపూలు ఎత్తు బాలను తడయాడు వాడుతా నీ నా కన్న తండ్రితోని బంటు పంచి పట్టుకొని వచ్చిన అన్న తండ్రితోని బంటు పంచి పట్టుకొని వచ్చిన గాని పెద్దలారా అటువంటి నా యొక్క అటువంటి బాలను తీసుకొని నా యొక్క పయమగిరి పట్టణమే అనుకో సంవత్సరాలు నా కింద సుందరితనం ఏతనన్నాడు నా కన్న తల్లి 12 సంవత్సరాలు నా కింద దాసితనం ఏతనన్నది ఒకవేళ అటువంటి బాల దొరకదనుకో నా యొక్క కన్న తండ్రి నవి వద్దు వానివి మొద్దు మీద నా యొక్క సిరుసు పెట్టి అధికము చేతుల బట్టి ప్రాణామునిస్తామనే పెద్దలారు అటువంటి నా కన్న తండ్రి నా ప్రాణం ఇస్తానయ్యా వద్దు వాని వద్దు బాల దొరుకోని పోతే అక్కడికేనక తండ్రి ప్రాణం ఇక్కడ అక్కడికేనక నేను బట్టు బంది పట్టుకొని బయలు వచ్చిన అక్కడ తండ్రి ప్రాణం ఈ సమయం ఇక్కడనే చెట్టుకు గుద్దుకొని నా ప్రాణం తీసుకుంటా నీ బంధం అంచం తండ్రి నీ జ్యోతులము తండ్రి ఇక నా పాను తీసుకుంటా నేను బతికేవన్ను తెరియా తండ్రి నేను చచ్చిపోతేవన్ను తెరిస్తా బతుకుతా ఆకాశాన్ని తంతలు కడతానా తండ్రి నేను సత్తన ఈ పొలమంది బొక్కలు అయితే ఆ తండ్రి మనిషికి ఎన్నడు 100 ఏళ్ళు ఆయుషేని అడగని అయ్యలారా ఎన్నడు 1000 ఏళ్ళ కీర్తి సంపాదించుకున్నప్పుడు మరి మనిషి అన్నారు నా తండ్రి తెంగమయ్యేవని కొరకు బతకాలి తండ్రి ఎందుకో నేను బతకాలి సత్తన వారి కల్లా ఆగురా నా కొడుక ఎందుకు ఎత్తను అనుకుంటున్నావు నువ్వన్న 5 బెల్లపూలెత్తు పిల్లాగదూడు కొడుక పట్టం కనబడుతున్నదిరా ఆ పట్టం నుంచి నేను ఎత్తున్నా ఆ యొక్క పట్టం పేరు అటువంటి మైపూత పట్టం అనే పట్టం ఉన్నది మైపూత నగర వేలటోడు అటువంటి నీ యొక్క మేనమ్మ అటువంటి మైపూత మారాదు మరి మైపూత రాజు భార్య అటువంటి సక్కని అడవిల్ల మా లక్ష్మిది ఏమున్నది ఆళ్ళు కన్నబిడ్డ 5 మల్లెపూలతో పిల్ల గదే మాణిక్కల దేవి నా కొడుక జ్యోతిషులు కొడుక అని పంచంగా చెప్తున్నారా నా కొడుక ఒక్కప్పుడు నీ యొక్క అటువంటి నీ యొక్క కన్న తండ్రి అన్నాడు యమగిరి రాజు నీ తల్లి కుష్ఠనీయులు ఎవరో కాదు ఆ యొక్క మహిమంత మారదు తోడబుట్టిన చెల్లి ఆ చెల్లె ఉట్టినప్పుడు మరి పాపకారి ముండ కొడుకు నీ యొక్క మానమామ ఏం చేసిండు బిడ్డని కంటమా అని చెప్పి కన్న తల్లి కరకరకరకర గొంతులు కోసిండు గొంతులు కోసి చెల్లె పడదు చెల్లె ఉట్టింది షడుదు బొమ్మ నా ఇంత సేదు బీరకాయ ఉట్టిందని చెప్పి ఆ యొక్క చెల్లె పుట్టిన 3 రోజులు పిల్ల తీసుకొచ్చి ఆ యొక్క అడవి లోపల జంగల్లో వారేసిపోయిండు ఆ యొక్క బంగారు తొట్టెలు పెట్టి మీ కన్న తల్లి చెల్లియాడ మార్గం వచ్చిండప్పుడు మీ యొక్క తాత నీ కన్న తల్లి చెల్లియాడ మార్గం వచ్చినప్పుడు పిల్ల కావు కూతురు ఎత్తి పిల్ల గమ్మంతున్నా అని హాగో తెచ్చుకోరు నీ తల్లి సాది పెద్ద చేసి నీ కన్న తల్లి యమగిరి మారకు మీ తాత ఘనంగా పెళ్లి చేసిండు కొడుక ఎవరో కాదు మరొక పిల్ల నీ మేన వరదలే ఆ యొక్క మహిమంత రాదు నీ యొక్క మేన మామనే గక్కనే ఉంది పోరా 5 మల్లెపూలెత్తు పిల్ల నీకేమన్నా కట్టం రానే రాదు నా కొడుక శంకని కింద ఉన్న ప్రియ భక్తుణ్ణి నా ఏలుకున్న కొడుక బంగారి బడువు కొడుక నీ ఏలు పెడుతున్నా ఎక్కడ పోదు జన్మయ్యా నన్ను ఆచేసి కొడుక ఏది గమ్మంటే కదా అవుతుంది ఏలుకున్న బడువు తీసి పిల్లగాని ఏలికి వచ్చిండు అడదోడు కొడుక అని మటార మాయమాయరు పోతున్నాడు ఆ శంకరుడు బాలగిరి సంబరపడ్డాడు బాలగిరి సంతోషపడ్డాడు
మా యొక్క ఈ పత్తం మైపూత నగరం పోయి నేను ఇప్పుడే ఆ పిల్లని చూసినట్టు కావాలని పెళ్లి చేసుకున్నాడు కావాలని అని హాగో ఎట్లా పోతున్నాడు ఆ బాలగిరి పల్లె మరో పల్లెలకి ఏర్పాటు మరి ఎట్ల నేనేం చేయాలి ఊరు మరో నాకు ఎట్ట తెలివాలి కడుపులు అన్నం లేదు కంటికి నీరు లేదు నాకు ఐదు బుక్కలు అన్నం ఉంటేనే ఆనందం ఉంటది నాభి కాడ చల్లబడితే నా బాబుతో జవాబు ఇస్తట కానీ నాకు అన్నం లేదు ఎట్లా అని చెప్పిండు నాలుగు దిక్కులు చూసిండు మరి కట్ట గడపల గుంది వెళ్ళాడు కమ్మల గుడిస మరి కమ్మల గుడిస కాడ మరి ఎవరున్నారు మరి ఎల్లడు పేదరాజు పెద్దమ్మ ఉన్నది పేదరాజు పెద్దమ్మ ఇంటి కోతని పెద్దమ్మ ఇంటికి వచ్చిండు ఆ పెద్దలారా పేదరాజు పెద్దమ్మను కన్ను చూసి ఓ పెద్దమ్మ నీ బాచనమ్మ ఐదు వల్ల పూలకు పిల్లకి వచ్చిన ఆకలైతున్నది నా తల్లి నువ్వు కొన్ని కాసులు తీసుకొని నువ్వు అన్నం పెడతావట ఈ గుర్రాన్ని నువ్వే తీసుకో నా దగ్గర ఉన్న ఈ అడ్డడి వలలకి మాడసోడిని నువ్వే ఉంచుకో ఐదు బుక్కలు అన్నం పెట్టి ఈ ఊరు వాతావరణం చెప్పని అన్నం పెట్టిండు బాలుడు బాలగిరి చెప్పవారుకు పేదరాజు పెద్దమ్మరావు బాలగిరి చూసి ఏమంటున్నది పేదరాజు పెద్దమ్మ పెద్దరాజు పెద్దమ్మనయ్యో పిల్లగాని కాల వాళ్ళు చూసి పడితే పొద్దుకు వంకుండా మెరుగు తీయక వంకున్నా నీ యొక్క పిల్లగానికి వంకలేదని చెప్పి ఇప్పుడే లేక కొడుకు లేక కొడుకు అయితే బుద్ధులు చెప్పుకోబోతున్నా జ్ఞానాలు చెప్పుకోబోను ఇప్పుడే పిల్ల జాడ చెప్తున్నా నీ పెద్దరాజు పెద్దమ్మ రావుర కన్న కొడక కొడక అన్నది
నా కొడక నీ కళ్ళు మొక్తరా, నీ బంధువంద కొడక నీ జోతుకులమురా, బాబ గారి పట్టం కొడక దోత గారి పట్టంరా, నా కొడక బాలగిరి నా కొడక నీ తల్లి నిడిచి పెట్టి కొడక, నీ తల్లి నిడిచి పెట్టి కొడక, నువ్వు ఎన్నాడు మా పట్టం అత్తి వారు వై భూత పట్టము మీ యొక్క మేనమా పాపకారి ఉండకొడుకు దోసకారి ఉండకొడుకు అటువంటి మహిమంత మహారాజు ఎన్నడు వారొక 16,000 మందిని కొడుక పాతాల్లో ఎన్నడు బందికారు నుంచి మా పిల్ల ఎయ్యబట్టి కొడుక ఈ పిల్ల పాడుకొని కొడుక నీ తల్లిదండ్రుల దగ్గర సోయి కొడుక నీ తల్లిదండ్రులు చూసిన పిల్లని పెళ్లి చేసుకుని బతుకు పోర బాలగిరి ఈ పట్టం పరగా నిన్నుంచి మర్రి బొమ్మ చెప్పింది పెదరాజు పెద్దమ్మ ఆ బాలుడు బాలగిరి అనుకున్నాడు అమ్మా నేను వచ్చింది మరటానికి కాదు పిల్లని తీసుకుపోవడానికి వచ్చిన బతుకుతో పిల్లని తీసుకుపోతా సత్తే ఇక్కడ నేను కథమైతా ఐదు బుక్కలు అందని నేను గుర్రాన్ని ఇచ్చిండు మాడసాడు వరలు చేతిలో పెట్టిండు అటువంటి పిల్లగాడు బాలగిరి మరి ఆదొక పెదరాజు పెద్ద మేమన్నది కొడుక పెద్ద నడు వాడొక ఎర్రగొట్ల దండు ఏడు కొట్టున్నది హాగో నల్లగడ్డ దండు 4 కోట్లు కావాలంటది కొడుక ఓదరకన్నే వెళ్ళడు ఈ మంది ఉన్నారు ఓదరకన్నో పెద్ద పుల్లు ఓదరకన్నో జిట్ట పుల్లు ఓదరకన్నో మనమోతులు ఓదరకన్నో గుడ్డేలుగులు ఓదరకన్నో నాగన్న కొడుక అక్కడసారి ఇవన్నీ దాటుకుంటూ దాటుకుంటూ పోతుంది కుమారమా అటువంటి వైపుతరామంతరాజు కనబడతాడు నీకు ఇవన్నీ తాడ దమ్ముందా అన్నది ఈ పేదరాజు పెద్దమ్మా నా తల్లికి దండము తండ్రికి దండము లోకాల శంకరునికి దండము అన్నాడు గడ్డివాడు ఆ బాలుడు బలగిరి ఒక్క తర్వాత వెళ్ళండు రెండో తర్వాత ఒకడికి వస్తున్నాడు ఎనగలైతే కొండలు కూడా పడుతున్నాయి.
దండం పెట్టిండు, డాలు కత్తి పట్టిండు, ఏడు మత్యాల కథం చేసిండు, ఆగో ఆడికి నాలుగో దర్వాజకు వచ్చిండు, ఇంకా మూడు దర్వాజలు ఎప్పుడు ఉన్నాయో, ఇంకా మూడు దర్వాజలు ఎట్లు దాడమని చెప్పి ఎప్పుడు బయట ఊరుకుతున్నాడు. ఆగా ఉరిక వారికల్లా అన్నాడు, దుప్పులు ఎదురుంగత్తున్నాయి, ఆవిడ కూర కొత పోసిండు, ఆగో ఇంకో రెండు దర్వాజలని ఎట్లా అని, ఆ బాలగిరి ఎప్పుడు ఉరుకుతున్నాడో, మరి ఉరుకుతుంటే ఇలాక పన్నెండు సిరపు దాప నాగన్నా, ఆగో బుస కొట్టుకుంటే ఉరికెత్తున్నది ఆ యొక్క నాగన్నా. నాగన్నకు తగ్గ పాట పాడతా, ఆగో పాట పాడితే నాగన్న అన్నాడు వచ్చిన బంద్ అవుతుంది. ఒరే నాగన్న బడగల్లరా నాగన్న, వాళ్ళ కన్న కుమారుడు నా పేరు బాలగిరి రా మామ.
నీ యొక్క బిడ్డను మా నాకు ఇచ్చి ఎగ్రంగ రంగ రంగ అయిపో అంగ పెళ్లి ఎత్తిన మంచి మాట లేకపోతే వారి నీకు నాకు చెడ్డ మాట రామైపోత రాజా ఏడు మత్తి అనే లెక్క చేసినది పిత్తగుండ పని. పెద్దపుల్ల కొట్టా, గుడ్డెల కొట్టా, దుప్పుల కొట్టా, మనమోతుల కొట్టా, చిత్రగాళ్ళ కొట్టా, పన్నెండు చిన్న ప్రతాప నాగరం కథం చేసినా నువ్వు ఏ దర్వాజ అక్కడ రాసి పెట్టావో ఏడు దర్వాజలు దాటి వచ్చిన మామాలోనికి నువ్వు బిడ్డలు ఇస్తా అని చెప్పి బోర్డు రాసి పెట్టావు. ఆ విధంగా మంచి మాట కొద్ది నీ బిడ్డలు ఇచ్చి నాకు పెళ్లి అయ్యి రా మామ. అన్నవారి కల్ల బాబగారి ఉన్న కొడుకు మయమంత రాదు. ఏడు గట్టి కుప్పరు ఎండు గట్టి వారి అందరి కక్కి తలగ పెడుతున్నా. ఇటేడు సార్లా అటేడు సార్రా దుంకుత నా బిడ్డలు ఇస్తా అన్నాడు బాబగారి ఉన్న కొడుకు. అన్నవారి కల్ల బాలుడు బాలగిరి కాశమైన కాశ పోసుకొని వారి నీ చెల్ల కొడుకును ఒక్కప్పుడు నీ చెల్లెలు నువ్వు అడిగిన వారితో నా తన్ని దాదుకొని లగ్నం చేసుకున్నాడట అనేవారు కానీ గుర్తుకొచ్చింది అప్పుడు నిజమే. నా చెల్లె పుట్టినాడు తల్లిని కోసిన చెల్లె పుట్టింది చేతి బీక అచ్చి పడివిల వారేసిన నా చెల్లె కన్న కొడుకు బతికి బట్టవలసిందా నా చెల్లె. అయినా నేను ఏమన్నా ఉపాయం చేసి విన్ని కథ చేయకపోతే నా పేరు మహిమంత రాదు అనుకున్నాడు. ఒరి బాలగిరి నువ్వు దమ్మున్న మొగోను అయితే ఊరవతల కాసం బాగా తోటన్నదిరా గదనిమ్మ వృక్షాల కడిగి ఆ తోట లోపల మంగళకత్ర మారున్నది వారి పొద్దు 12 గంటలు మా 12 గంటలు మోతలు పెడితే కత్తులు. నీకు దమ్మున్న మొగోను అయితే కత్తుల బోరెక్కి నా బిడ్డ అక్కడనే ఉంది మారెక్కాలదే వైద్య వెళ్ళ పూలత్తు పిల్ల. నీకు తమ్ముడు తెచ్చుక బొమ్మన్నాడు బాబగారి ఉండకూడదు. నా బాలగిరి రాజురా నాయనా ఇన్ని పంచి పన్నాడు వాడొక అన్ని పంజాలు నెగ్గిన కానీ లాస్ట్ పంజాలా నెగ్గుతున్నాను నేను ఎగ్గురు అని నా వల్ల వల్ల బాలగిరి బాలగిరి ఆ
ఈ బాలను కథ మల్ల చెట్టు కింద ఉన్నది మరి దాసి బిడ్డ అటువంటి పూలావతి రోజు అన్నాడు వాడక 11 వట్టంగా పూలు తెంపుకునడానికి వచ్చినట్ట మరి గంప పట్టుకొని బయలులే వస్తుంది ఆ పూలవాతి తోట బొడ్డు మల్ల తోట భోసంగి మల్ల తోట సర్వై సంపంగి దేవగన్నేరు పూల తోట తోటలో పలుకోయి పూలు తీసుకొచ్చి అటువంటి మాణిక్కాల దేవి ఉన్నది ఆ మాణిక్కాల దేవి మెడలో పలంటే చికల్ల మల్ల పూలు పెడతానని తోట కోతనాని ఎట్లా పోతున్నది ఆ పూర్వాది కొమ్మల పన్నున్నది ఉయ్యాలో కొరుతమన్న నచ్చునా ఉయ్యాలో 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 కొబో అతి కొరుతమన్న ఉయ్యాలో కొమ్మల వాడి దగ్గర ఉయ్యాలో కొమ్మల వాడి దగ్గర ఉయ్యాలో కొమ్మల వాడి దగ్గర ఉయ్యాలో బయన చాపన్నది ఉయ్యాలో కొరుతమన్న నచ్చునా ఉయ్యాలో బయన చాపన్నది ఉయ్యాలో కొరుతమన్న నచ్చునా ఉయ్యాలో అమ్మా మాట లేదు
దేవుడు ఎవ్వరారా అటువంటి బాలగిరి మహారాజు ఆ కట్ల తల్లితోని దాచితానితోని ఎప్పుడు చెప్పుకున్నాడో కాశీబిడ్డ పూలవాతి మనసులేమనుకున్నది నా కొడక క్షత్రియ వంశాన్ని ఉట్టిన వాడివిరా నా కొడక అని ముఖం ఎత్త ముద్దుకుంది నా కొడక శుద్ధని నడక నా కొడక బిడ్డని నడక రాత్రులు నడక నా కొడక అవసరమే కంటరు నా కొడక నా కొడక మాణికాల దేవి కింద ఉన్న నేను దాసి బిడ్డను పూలవాతిని అంటారు నా కొడక కత్రబోరంట నా కొడక పొద్దు 12 గంటలు మాపు 12 గంటలు మయ్య 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 మూత పెడుతున్నది కత్రపోను జయించాల నా కొడక కత్రపోను జయించాలను అంద గెలవాలంటే ఆగో పొద్దు 12 గంటలు తిరిగినాక 5 నిమిషాల సేపు కత్రపోను ఆగుతుంది నా కొడక 5 నిమిషాల్లో నిన్ను కత్రపోను వీధికని నిన్ను తీసుకొని నీ మూతగాని ఆగో నువ్వు ఇట్లుంటే అక్కడ కోరాదురా నా కన్న కొడక ఈ రూపం ఉంటే కొడక నిన్ను దోసి తీసుకుపోవడానికి నాకు వశం కాదు అన్నది అన్న వారికి ఆనాడు జంగవా చెప్పిన ఉంగరం వాళ్ళకి వచ్చింది ఈ ఉంగరం కొడక నీకు ఏది గమ్మంట అదైతుందని చెప్పిండు ఆనాడు మరి నేను ఆ తల్లి 3 నెలల పిల్లగాని ఎల్లడు అవతారం ఎత్తుతా నీ గంపలు వండుకుంటామ్మా పండుకున్నప్పుడు నన్ను వంటమమ్మా అని చెప్తే సరే బిడ్డ అన్నది ఆ ఉంగరాన్ని చేత వచ్చిండు పిల్లగాడు పట్టుకుని 3 నెలల పిల్లగాని ఏషవేషం ముందు ఏమాది వచ్చింది అయినా ఆ పిల్ల దగ్గర కోతను నా కత్తులను నేను కథ వైతను ఇది బతుకుడు గ్యారంటీ లేదు అని ఎల్లడు పెన్ను చేత పట్టి ఉత్తరం అంటే ఏమంటే ఉత్తరం రాసిండు వినవే ఓబామా మాణికాల దేవి నా యొక్క భర్తము యమగిరి భర్తము నా కన్న తల్లి యమగిరి రావు నా తల్లి కుష్ణ ఇలా నా పేరు నీ యొక్క మానమాను బాలగిరి మహారాజును నీకెట్ల మానమాను నువ్వు అనుకోవచ్చు ఒకప్పుడు నీ కన్న తల్లి పాడుగా నా యొక్క తల్లి ఉట్టినాడు నీ యొక్క బాబమ్మను ఆడి బిడ్డను గంటవని చెప్పి నీ తిన్నడు అమ్మమ్మ వినడు బాబమ్మను తలగా కోసిందట నా తల్లి పడుకున్న చెల్లె ఉట్టింది చేదు పీరకు అని చెప్పి అడి విడిచిపెట్టి వచ్చిందట నాకన్న తల్లి వేటకు వచ్చి నీ నా తల్లి వంట వేసి ఆదుకొని పెళ్లి చేసుకుంటే నేను జరిగించిన నా పేరు బాలగిరిని నీకన్న తల్లి మహిమంత రాదు ఎన్ని పంజాలు పెట్టగానే ఎగ్గినా ఈ ఎర్రగడ్డ దండు 7 కొట్లు పచ్చగడ్డ దండు 10 కొట్లు కథం చేసిన దుప్పులు మనమోతులు కొండగొర్రు కథం చేసిన అన్నిటి కథం చేస్తే లాస్ట్ పంజం పెట్టిండు బావా మారికాల దేవి నీ మేనమావను 5 మల్లెపూలతో పిల్లగాని బయలుదేరి వచ్చిండే అని గిరగిర గిరగిర చరిత్ర మొత్తం కాగితం రాసుకోవాలి వెళ్ళాడు వాళ్ళ రుమ్ముల వెంటకెళ్ళ పెట్టుకుంటూ చిట్టిని ఉంగరం చేతబట్టి నా బాలుడు బాలగిరయ్యో ఆ పిల్లగాడు ఎప్పుడు మీద ఒప్పుకోంగరే గంపను సంకర పెట్టుకున్నది పిల్లగాడు పట్టుకొని సుఖల్లోని సందమామ లచ్చ గుమ్మడి సక్కనొక్క పూలవాతి లచ్చ గుమ్మడి ఆ
మరి బాలుడు బాలగిరి తలకాయ లెగింది అన్నాడు. వాళ్ళొక్క తలకాయ పోయి వాళ్ళొక్క పిల్ల ఏదో వచ్చి వినమంటది. పిల్లగాడు వెళ్ళాడు శరీరం ముక్కలు ముక్కలు నరికి వెళ్ళాడు. కుప్ప పడ్డది వెళ్ళాడు మాలి కింద. మరి మాణిక్కాలదేవి దద్దద దద్దరీలు వేసుకోకున్నది. పిల్లగాడు ఊడవుతుంటే వాళ్ళొక్క పిల్లగానికి ఎప్పటి వాళ్ళు వెళ్ళాడు. వాళ్ళొక్క 18 ఏళ్ళ వయసు ఉన్న తలకాయ అయింది. వాళ్ళొక్క పిల్లగాడు ముగ్గురం అయిన చొప్పున మరి ఎల్నాడు తలకాయ పెట్టి చూసే వరకల్లో పొడిచిపోద్దు కంకుంది. కానీ ఈ పిల్ల కనుక అంకలేదు. మాటడత మణికాయలు ముష్టడత ముత్తాలు తప్పులు రవరత్నాలు వజ్ర ముడియలు కొడుతూనే ఓసుడ నువ్వెందు కొడతావు నేనే కొడతా, ఓచంద్రుడ నువ్వెందు కొడతావు నేనే కొడతా, మనవుని కన్నా వేరే ఎక్కువ గల్లవాడు ఈ యొక్క పిలగాడు. పిల్లగాడు ఎక్కడని చెప్పి తలకాయను బట్టి సూచవారి కల్లా ఆ యొక్క ఇంటికల్లా సిట్టు రాసుకొని పెట్టుకున్న సిట్టు దొరికింది పిల్లకు. సిట్టింపుకుని చదివారి కల్లా ఏమున్నది? ఓ మరదలా ఓ మాన మరదలా నీ యొక్క భావన బలగిరి మారాను నేను. నా పట్టం యమగిరి పట్టం, నా కన్న తల్లి యమగిరి రాదు, నా తల్లి కృష్ణనీల. నువ్వు ఎల్లాడు నా మానమా బిడ్డవు, ఒక్కప్పుడు నీ కన్న తండ్రి పాడుగాను అన్నాడు. నీ ఎల్లాడు నా యొక్క తల్లి పుట్టినాడు, చెల్లె పుట్టిందని చెప్పి అడ్డు నడిచి పెడితే నా తండ్రి పెళ్లి చేసుకున్నాడట. మరి వాళ్ళకన్నా కొడుకునే నేను బాలగీరిని. 5 మెల్ల పూలెత్తు పిల్ల, నా మేన వడలుందంట నీ దగ్గరకు నేను వచ్చిన. నీ తండ్రి 12 పంజాలు కట్టిన ఎగ్గినా
ఈ లాస్ట్ పంజం లోపల ఓడుతున్నావు నేను గెలుస్తానని చెప్పి సిట్టి నేను రాసుకున్నా నా ఇంటికి వెళ్ళి పెట్టుకున్ననే అని ఉత్తరం లోపల కళ్ళ చూసింది మారికాలదేవి సూచవారికల్లా అటువంటి మారికాలదేవి గుండెని గుబ్బులు అని కార్యాలు బొర్రవంటి కత్తుల బోరం ఆగు అంటే ఆగింది ఎంత పరైపోయానాదా నా తండ్రి పాడగలు నాదా కోటాన కొత్త మందిని నేను చేయబట్టి కథం చేశానా నా మేనత్త కొడుకు నా మేన భావం అని చెప్పి దబదబ దబదబ ఎల్లను మాను దిగింది అవ్వ ఆ యొక్క బొక్కలు ముక్కలు తునకనని ఏరుకుంది నా తండ్రి బయటకొయి ఈ యొక్క గంపకున్ను నా యొక్క నాకు పెళ్లి అయ్యి వంటనాని తండ్రి వేడికి ఎట్లా అత్తున్నది మారికాలదేవి సిరిగల్ల కన్న మా తల్లి అమ్మా ఆగో కన్న తల్లి అమ్మలారా గంప లోపల పూల గంప లోపలున్న గంప లోపల బొంకలక్క నేరుకున్నది ఎముకలు బొక్కలు సితబలం నేరుకున్నది నా మీద బావగాదా నా యొక్క కన్న తండ్రి దగ్గరికి నేను పోతానని ఆగో తండ్రున్న వేటికి రామారో తండ్రున్న వేటికి రాయమారా గొంతులు కోసిన నాకు సెల్ల ఉంటుంది సేది బీరకా అని చెప్పి ఆ చెల్లెని కొట్టబోయాడు నువ్వు కేశన అందుకని మూర్ఖురాల నువ్వు ఉట్టినాడు ఒకరికి ఇచ్చవని కాళ్ళు పట్టుకుంటున్న ఆశ ఉంటుంది సార్ అరిగడ్డ లంగిపోతే అని మానవి నుంచిన ఆయన గంపను వెళ్ళడు తన్ను అంతే వెళ్ళడు ఏడావడ పడుతున్నది ఆడట గంప రెండో భాగం సమాప్తం అయింది వాళ్ళ పూల కథ చెప్పి నా దగ్గరికి వచ్చి నా యొక్క మేనభావ అంటే నాకు ఎన్నడూ కనికరం కలుగుద్ది అనుకున్నామా పాపకారం ఉండా మంచి వాడకొద్దీ
కడుపు చెరువైపోతున్నది. ఓరాయన్నా నేను కన్న బిడ్డను రాయన్నా, నా యొక్క మేర బావకురా, నా మేర బావను లేపినాయన్నా, నాకు పెళ్లి అయ్యి వంటరాయన్నా, నా వెళ్ళిపో కన్న బిడ్డ, రాజ్యం వెళ్ళిపో అమ్మా, దేశం వెళ్ళిపోవాలంటున్నావురా, పట్టుబట్టరాయన్నా, నా పట్టు సేడిసి పట్టు జాకేటుడు అంటున్నావు రాయన్నా, నేను కన్న బిడ్డను రాయన్నా, కన్న తల్లిని రాయన్నా, కన్న బిడ్డను రాయన్నా, పట్టు సీర ఇవ్వనటల్లు ఈ ప్రపంచం లోపలున్నారా, అని ఆ కన్న తల్లి ఎవరాలా ఇదేది సేపు కన్న తండ్రి కళ్ళ కాడాల పోసింది. ఎప్పుడైతే నా మీద భావన గురించి వచ్చి నా ప్రాణం తీసుకున్నాడో, నా మీద భావతోని నా ప్రాణాలను ఇచ్చుకుంటున్నాని, తల్లికి పట్టు సీడిచింది పట్టు రైకిరిచింది, ఆ కన్న మా తల్లి దూసి గుడిచి కొప్పు ఉన్న కొప్పున్న సిరిమల్లని తీసింది. ఆగో ఏడు దింపల సీర కట్టుకున్నది, ఏడు దింపల రైకి దొరుకున్నది, ఆ బుట్టి దగ్గర పెట్టుకున్నది, గంప సంకలో పెట్టుకున్నది, ఐ పాడ్ రై తునై తక్లై దుకొని తక్లై స్థానం రై కుండుకు గుద్దు
ఒక్కొక్క రక్తం సుక్క కైలేశం నగరం లోపల కైలేశం కదులుతుంది, నాగరం ఒక నాటుకోడుతుంది, భూలోకం పుకటీలు సూర్యుడు కైమారు సుక్కలు ప్రకటీలుతున్నాయి, పట్టవలన సుక్కలు జల్ జల్ రాలుతున్నాయి. ఆ బాలకన్య కైలేశం ఉన్నప్పుడు మాల్ ఆయన లోకాల శంకరుడు పెయ్యంత ఆరు మంటలు మంటుతున్నాయి. ఎక్కడిది కన్నీరు అని అరిచేతులకు ఆంజనేయ చూసే వారికల్ల ఇక్కడ ఇక దగ్గర. మరి ఒక్కప్పుడు నేనే సంతాన బలం వేసిన ఐదు నెలల పూలెత్తు పిల్లలు ఎన్నాడు వారొక్క మహిమంత మారాలు ఎన్నాడు వారొక్క బిడ్డ మాలికాల దేవి ఆనాడు నేరచించిన బలం బలగిరి మహారాజుకు మారాడు ఉండదు చచ్చిన నేనే బయలు కథమైపోయానా. నేను ఇతరులను లేపకపోతే మాణికాల దేవి మాకు పిల్లలు చచ్చిపోతుంది, సత్యమే నాకు ముట్టినట్టయితది. ఎట్లా ఈ మాణికాల దేవి పతివర్తన పతితన దాన్ని పరిచిస్తా, కానీ పరిచిస్తా కానీ ఎట్లా ఏం చెయ్యాలి, గొల్లేసి కట్టుకొని పోతా పోయి ఓ పిల్ల నన్ను పెళ్లి చేసుకో పిల్లగా సచ్చినోడు మొగడైతే నేను పడుసొన్నున్నా నాతో నీ ఉంటున్నావు ఆయిగా బతుకులము అంట. గొల్లోడ కళ్ళ కౌర మదాన మారా అని చెప్పించనా దాని భర్తను లేపుతా, అయ్యా మరిద్దరం లగ్గ చేసుకుందాం అననా సర్వనాశం చేస్తా మనసులో పెట్టుకున్నాడు. క్రికెట్ బండారు పట్టిండు వల్ల మీద పట్టుకోంగనే పుట్టు పుట్టు
ఫోన్ పట్టుకున్నావని అంటున్నావేమి? ఈ సత్యనోడు అనికి వెళ్ళడు తెలుసుకుంటుందా తెలుసుకోదా?
వచ్చారా నా అష్టగంటలా చేతి నేర్పినడితే బస్వం కావాలరా వాడుకోవు హాని అరిసికి ఒట్టే వరకుల శంకర్ చెవిట ఒట్టింది సరిపెడుతుంది నా బిడ్డ నాకు తగలు పెడితే నెగడు ఆగినాక నా పట్టు నేను పోతున్నావు అన్నది అన్న వారికి మాలిక కాదు ఏమన్నది ఓ దన్నయ్యా ఓ గొల్ల తాత నేను వెళ్ళిపోయాక నువ్వు నా భర్త ఏమన్నా ఏవదా అన్నది నా బిడ్డ నీతో నాతో బిడ్డ అటువంటి గుణవగాలు బిడ్డ నాకు సరిపోయబడుతుంది బిడ్డ అని చెప్పి కదా ఎప్పుడు అడుగుతున్నాడు మాలిక్ కాదు ఏమనుకుంది నేను పుణ్యం చేస్తున్నా పాపం చేస్తలేదు సత్య శవాన్ని ఏం చేస్తాడు 5 నిమిషాల్లో అటుక తిట్టబోయి అట్లా అని ఎప్పుడు మాలిక్ కాదు బయలులో ఎక్కడ తిరిగడత బండ తీసిన వాళ్ళు వచ్చిన ఒక కట్లే కూడా మాయం చేసిండు మాలిక దేవి కట్ల వీర మనసు కొద్ది తిరుగుతున్నది శంకరుడు గంపల బొక్కలన్న తీసారా మల్లె పూలలో వర్షిండు ఆ శంకరుడు మల్లె పూల వర్షి బొక్కకు బొక్క ముక్కకు ముక్క ఎప్పుడు అతికరో ఫిరికినంత బండారు తీసి ఆ ఒక సత్య శివ మీద వసిండు సత్య శివ మీద వసి మంత్రాలు కట్టబట్టి మొక్క మీసలు నింప వారుకు బాలుడు బాలగిరి బాలగిరి శంకరుడు కళ్ళు చూసామనుకున్నాడు వీడు లేచా నా కాళ్ళు పట్టుకుని కైదేశం వస్తానంటారు కొడక నువ్వు అరగంట దాకా లేవద్దు నేను ఇదాకా నువ్వు లేవద్దని చెప్పి శంకరుడు మటాన మానవయంత్రధారమే కైలేశం వెళ్ళిపోతున్నాడు శంకరుడు కథ కైలేశం ఉందని బాలగిరి పండుకున్నాడు ఆ యొక్క సక్కని ఆడిన మాణిక్యాలదేవి ఎప్పుడైతే సన్నది కట్లే ఎరుకున్నది గొల్లైనకు తగలు పెడితే నెగడు అవసరాన్ని ఒక గొల్ల తాత వేడికి వెళ్ళను వస్తాను కట్ల పట్టుకొని వస్తుంది మాణిక్యాలదేవి కన్న తల్లి మాణిక్యాలదేవి కనబడలేదు నా భర్తలు ఇవ్వడాలి నా కన్న తల్లి మరి కాలం అవ్వాలి
దేవగిరి మారాధనాదా నీ యొక్క కన్న తల్లి దృష్టి నీలయ్యా పంట కొంచెం పెట్టుకో నెచ్చడం నాదా నీ తల్లి ఎంత కోరుతున్నాడు నాదా నీ తండ్రి ఎంత కోరుతున్నాడు నాదా రాదా నా యొక్క కన్న తండ్రి రాదా మైభూత నగరం లోపల నాదా నా కన్న తండ్రి రాదా హరి 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 కష్టాలు పెట్టి నాదా నీ ప్రాణం దీపించున్న రాదా మరి ఏడు చిత్తల పల్లె అంటే కుమ్మరి గుంటుంది కొడుకాలు గుంటుంది ఎడవ చేయి అంటది ఎన్నాడు వారి ఒక తొండ చేయి అన్నాడు వారి ఒక గుడ్డి కన్ను ఒకటే మళ్ళీ ఒక గుడ్డి కుమ్మరి గుంటుంది ఎవరు పెద్దలే పెట్టిండ్రు అవ్వ పట్టుకుని రోజు ఎన్నడు పిడికలు కత్తుంది ఎన్నడు కట్టలు ఎరుకుంటారు అమ్ముకొని తింటది ఈ పిల్ల మాణికాలు పత్రం పట్టుకుని కలకల కలగలేడు హాగో చెట్టు సాడు గుడి పూజ గుచ్చట్లు మొత్తం శివర పెట్టింది కుమ్మరి గుడ్డి కుమ్మరిది ఎవరికి ఉన్నది ఇదే సమయం పిల్లగాను చెట్టు సాడు నుంచి పొడిచి పొద్దు పొద్దు లెక్క కనబడుతున్నాడు ఏమన్నా కీకమా చేసి దీన్ని కథం చేసి ఆ బాలుడు బాలగిరట మా పిల్లగాన్ని పెళ్లి చేసుకుంటే ఒక్కరోజు భర్త నాకు సంతోషం అనుకున్నది కుమ్మరి గుడ్డిది గంపో గడవారేసింది కట్టో గడవారేసింది కనకల ఏడుచుకుంటూ అత్తున్నది మనకేటికి ముందుగా కొడుకో కొడుకో అంట వెనక సీరి కొడలో కొడలా అంట అని ఏడుచుకుంటా నా కొడుకార బాలగిరి నా కొడుకు ఎక్కడ పోతుంది నా కొడుకు
నా భర్త ఎవగీరి రాదు, నా కొడుకు బాలగీరి, ఐదు మల్లపురత్తు పిల్లగచ్చిండు, నేనేనమ్మ అత్తమ్మ అన్నది అని వారి కల్ల కోళ్ళు విలవడ్డటువంటిది. కొడలా, నీకు నుంచి వచ్చిన నా కొడుకు అయినా నువ్వు దక్కిన నా కొడుకు దక్కిండు. కొడలా, అయినా నాకు ఏడికేళ్ల ద్వారా కొన్ని రోజులు అయింది. కొడలా, మంచి బట్టలు లేవు, మంచి సొమ్ములు లేవు, పేరున్న నగలు లేవు. కొడలా, నీ పేరిన పూతోడ మనం లెక్క సొమ్ములు పెట్టుకున్నావు. కొడలా, నీ సొమ్ములను నాకు ఒకసారి పెట్టు, నీ బట్టలను నాకు ఇది, నా బట్టలు నీకిట్ట. కొడలా, హవ మనం ఎట్లుందో చూసుకుందాం అన్నది బాబా గారి ఉందా. పిల్లగాని ఏలుకుంది బంగారు ఉంగరం, అగో చెక్ 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 మెరుతుంది. మరి ఉంగరం లోపల ఎల్లడు కళ్ళ చూసేవారు కల్లా, అన్నీ ఒత్తిరి ఉంగరం గమ్ముతున్నారు ఉంగరం చూసేవారు కల్లా. ఆ బందుకే ఆ యొక్క ఉంగరం లోపల కలిసం బాయి పడ్డది పాప గారి ఉండకు. బాలగీరి కూడా గణాలని దీన్ని అనుకుంది. కొడలా, ఈ బతికే బాగా ఉన్నది. అద్దం ఉంటే నీ ముఖం ఎట్లుందో నా ముఖం ఎట్లుందో చూసుకుందాం. కొడలా, అద్దం లేపాయ్, ఇద్దరం పోదాం బాయికాలు అంగి చూస్తాం. మనం ఎట్లునో మనం కనబడతాం. నీ బట్టలు కనబడతాయి, నా బట్టలు కనబడతాయి, నీ సొమ్ములు కనబడతాయి, నా సొమ్ములు కనబడతాయి, నీ ముఖం కనబడుతుంది, నా ముఖం కనబడుతుంది. చూసుకున్నాక కొడుకుని దొరకని ఇంటి కోసమే కొడల మాణిక్యదేవి వచ్చింది. కొడలా, నువ్వు వయసాన వయసు ముసలాన్ అయితే ముందుగా చూడమని చెప్పి ఎప్పుడు అన్నదో
ఆ యొక్క నమ్మింది మాణిక్కాల దేవి బాయిల కంగి సుత్తున్నది ఓ తల్ల కుమ్మరి గుడ్డిని ఇదే సమయం రో సమయం కుమ్మరి గుడ్డు తెచ్చి కాళ్ళొత్తు కూడా పిల్లగా దగ్గర కొడుకుండ కన్న తల్లి ఎవరా బట్టి పెట్టింది కుమ్మరి గుడి నాలా నీ పాంచను నాడు ఆనాడు ఆ యొక్క తలకా నా ఎదురు విని వాడితే నువ్వు రాసిన చిట్టిని చూసుకుని సూడు చిట్టి ఆయన చిట్టు చూపించేవారు గుడ్డలు గుబిళ్ళు ఉన్నాయి దీనమ్మ కడుపు సోక్తే ఇది కింటల్లో ఉంటది కానీ తక్కువ ఉంటది ఐదు మల్ల ఊరు ఎక్కడా ఇది ఎక్కడా కాలందునా ఇదేమో చేస్తుంది నన్ను అయినా పర్వాలేదు బామ నన్ను భర్త ఎప్పుడు నమ్మినవు
ఓ భగవంత శంకర నారాయణ ఐదు మల్లె పూలతో బాల ఎల్నాడు అత్తి నేను ఈ ముఖం పెట్టుకొని ఇచ్చింది యమగిరి పట్టం తొలకపోతాను ఆ కన్న తండ్రి యమగిరి మారాదు ఇది ఐదు మల్లె పూలతో పిల్లడారని చెప్పి ఊస్తూ నూస్తాను నన్ను తననోడు అంటారు బావాని చెప్పి మరకలు నాదే పట్టం నోదమాది అడవిలో సిలికమోయిన పట్టమనే పట్టం ఉన్నది సిలికమోయిన పట్టం వచ్చింది సిలికమోయిన పట్టం రాగానే ఆ కాపులు కన్నాల బెరి తెచ్చుకో కాపులు అలా కన్నలలో మనసుకో కట్టిది మనసుకో కమ్మీరి గుడి చేస్తాను గుడి చేసిండు కట్లు కొట్టుకుంటే ఎన్నాడు వాడొక్క నేను ఎన్నాడు వాడ కాపని ఇబ్బంది చేసి బతుతా అని చెప్పి అట్లే ఎప్పుడు బతుకుతున్నారు మరి ఎవలరా ఎన్నాడు వాడొక్క నాదాను కట్టెలు దమ్మనంగానే బలగిరి రాదు గొడ్లు పట్టుకొని కట్లకి వచ్చిండు కట్లేరు కొండు దూపైతుందని చెప్పి అదే కలెక్షన్ లో బయగలుకునే వారి కల్లా ఆ యొక్క దారు పువ్వు నా భర్త వచ్చిందని చెప్పి ఏడుచుకుంటా దోషిత కత్తున్నది తీర్థుడు కడపారెత్తున్నాడు ఐదు సార్లు వారేసిన ఐదు సార్లు దోషిలకు వచ్చింది ఈ పువ్వు నా దోషులకు ఎందుకో అర్థం చెప్పి కడుపుని లేదండి పువ్వును పట్టుకుని ఇంటికి పట్టుకొచ్చిండు అందంగా పెన్న దిగిరి చేతికి దిగుట పెట్టిండు దిగుట పెట్టి పిల్లగాడు తినేప్పుడు అనుకున్నాడు ఆ యొక్క పువ్వు కమ్మతుందని చెప్పి తీసుకొని శిఖర పెట్టుకుంటే మాణిక్యల దేవి నా సీకే లోపాల ఓ దేవుడు ఈ పువ్వు పాడవే ఎక్కడిది పువ్వు తీసి నారి కొట్టింది ఉంగరం పట్టింది ఆ కర్షేది లోపల చూసింది చూసేవారు కల్లా రాడు బయట నూకేసిన పువ్వే తామర పువ్వు ఈ పువ్వు నా సమితి మొగనాలు సచ్చి పువ్వైంది పువ్వైన తిరిగి జీవనం పోలే ఉంచుతానా అని కాలికి తెలిసి నలిసరో కుమ్మరి మాట దొక్కు అట్లా దొక్కింది ఆ పువ్వును దొక్కి అన్నాడు వాడక ఇక్కడికి కలిగి శంకోళ్ళు అన్నాడు వాడక పెంటల వార వచ్చింది చెల్లవాడు విన్నారో మాణిక ఎక్కడ వాడసామంటే కలెక్షన్ కొల్ల ఎనిమిదో వారం వచ్చిందో అన్నాడు మరి ఉంగరంతో చూసే వారి కల్లా బిడ్డ అటువంటి సావరేది మాణిక్కలదేవి ఈ యొక్క కలుగురే పుట్టింది దీన్ని ఉంచా అని ఎప్పటికప్పుడే పొయ్యి పెట్టి పొయ్యి వీడ పెంచి పెట్టింది దాన్ని మాట మాట మాడమని ఏడ్చింది ఆ తల్లిని నాదా ప్రాణేశ్వర నాదా నువ్వు ఏర్పాటు చేస్తలేమో నాదా నా భారం పోతుంది రాదా పెంచడం నా జీవనం పోతుంది రాదా బాలగిరి రాజా హాడిల్ల మాదికల దేవి కలకల కలకల కోలుతున్నది నాదా దీన్ని ఉండవని ఎక్కడ వారవై ఎరగలేమ్మ చేతుల పట్టుకుంటూ వాడక కలగురు మాడి పేర కూరను నాదా ఏది రాజ్యం నన్ను ఎత్తవయ్యో
తెచ్చిండు ఊరవ తల ఎప్పుడైతే పారపుల్ల సభలు విన మారవసిండు పారవాసారు కుమార్ రంగనే బరబర బరోన మంటలు వంటి మాడి ఎట్ట అయిపుడుతా ఉన్నది. మరి ఏనాడు వాడు బల్లె ఈరోజు బల్లె ఈరమ్మ ఈరమ్మా ఏంటయ్యా ఉన్నావా ఉన్నా ఎటువంటా మనకేముంది మన్నందా దుప్పు దాకేం పడా ఏముంది అమ్మా ఇంట్లో అనుకుంటానికి ఏం వంట చేయాలి తలపండు కలగండి నాకు నడకండి అడ్డ మీద కానీ పొడం చేయాలి గాను ఏంది ఓ ఈరమ్మ నీకు సోపులు ఎక్కడి పని చెప్పేసి వెళ్తున్నా పడుతున్నాను తిండవుతున్నారు కనిపించే ఐదు మైలు ఇది మైలు నగర మైలు అట్ట మైలు లోపలికి అడగల గీరు కాదే నగర మైలు అట్ట మైలు తిరగాలు ఉషాలు దొంగ దొంగలు బాగుంటారు అంటున్నా బాగుంది దొంగలు అందుకే లోపలండి లోపల ఇక మన పొలం కాడికి పోయేస్తాం అని పొలం కాడికి వచ్చే వారి కల్లా మాడి ఎట్టే పుట్టింది మాడు ఎట్టంటే మహేశ్వరుడు మహా ఇష్టం మరి శివరాత్రి దగ్గర కప్పుతుంది దీనికి ఒక కాయ కాసింది ఈ కాయమంట మాగేసుకుందాం శివరాత్రికి రాజా పనిచేస్తుంది అని మాడు చెప్పుకున్నారు గంపలు పెట్టుకున్నారు ఇంటికి తెచ్చిండ్రు మక్కల కుండ్ర మాగేసిరి మరి మక్కల కుండ్ర మాగేసే వారి కల్లమ్మా మక్కల కుండ్ర ఇది మాగాలనుకున్నారు వాళ్ళు తొమ్మిది గడిలు ఎప్పుడు నిండుతున్నా తొమ్మిది గడిలో పడబడ వారు కొట్టుకుని మారికారదేవి కుండాలో ఏమనంటే ఈరమ్మకు బిడ్డ పుట్టింది బిడ్డ పుట్టింది అని చెప్తారు మంగళమ్మకు 20,000 ఇస్తాం ఎందుకంటే ఇల్లు విరిగి బిడ్డ పుట్టింది అని చెప్తారు అని మనిషికి 20,000 ఇస్తే సాధించి ఈరమ్మకు బిడ్డ పుట్టింది అని 21 నాడు బ్రహ్మ తెలుసుకున్నారు మక్కల కుండ మక్కల కొట్టరావు పుట్టింది కాబట్టి పిల్ల పేరు మారచ్చి పేరు పెట్టింది అయ్యా ఓ పెద్ద ఈ పిల్ల ఇంత ఇంత పిల్ల ఎప్పుడైతే 15 పిల్ల ఎప్పుడు ఆయన కుమ్మరి గుడ్డి అనుకున్నది ముండ సచ్చిందా బతికిందా బంగారు ఉంగరం పట్టి అని చేతి లోపల ఎప్పుడు చూసాను బలి వాళ్ళ ఇంటి కాడ మక్కల కాగు లోపల మాలొచ్చి పుట్టింది దీని దవడంలో పొగ దూరా ఇది గిట్లనో దిగి దిగిట్లో నా మగడు చూశానంటే నన్ను కుమ్మరుదని తెలుసుకుంటాడు 5,000 పూలతో వాళ్ళని తెలుసుకుంటాడు నన్ను కథ చేస్తాడు ఎట్లా అని ఏమంటే ఇక మాత్రం వదులుతున్నది బాబాగారి ఉండా బాబుగారి ఉండా దోసగారి ఉండా ఓ నాద ప్రాణేశ్వర తన వై రోగం తచ్చకచ్చింది విని వై రోగం మించకచ్చింది నా తలగా గుదుతున్నది అని ఒత్తుకోంగా బాలగీరి ఎట్లయితే
పిల్లా ఆ పోరిని కలకలమ్మ కొండ కలకల 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 గొంతులు కోసి ఆరో కారు రక్తాన్ని కడవల్ల పట్టుకొని రక్తాన్ని వీసుకొచ్చి నగ కొట్టి పెట్టినాం అనుకో ఇది ఈ రోజు బిడ్డ కాదు ఈ రమ్మ బిడ్డ కాదు ఆ గొడ్డని వినిపించిన వారికల్లా పిలిచి పిలిపించి మారు మా దెబ్బలు కొడుతున్నారు నిజమేనయ్యా మాడుగాయను మాగెత్తే మాకు మాడుగాయలు మళ్ళీ పుట్టింది మాగచ్చని పేరు పెట్టుకున్నది అన్నం పెట్టిండ్రు పెట్టవారికల్లా అప్పటికప్పుడే కట్టుకొల్ల తెప్పించిండ్రు పుట్టినాలు బండి కట్టిండ్రు చెప్పులు దండ్రు షీపు దండ్రులు ఎత్తున్నారు మారికా దేవి నారా నేను పోతున్నారా నా బాల పోతున్నారా నా జ్వరం పోతాను ఎడుతున్నది
మన అతను ఎలాడు అతని కాళ్ళ కళాపం జరుపుకుంటూ మా అరచేట పిల్లవాడి పేరు ఎలాడు వారు.